హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బైన్ఫో. ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చూడండి, సిడిఎన్ఏ లైబ్రరీస్. ఈ సిడిఎన్ఏ లైబ్రరీస్ అనేది బిఎస్సీ జియాలజీకి సంబంధించిన ఫిఫ్త్ సెమిస్టర్ లో ఉన్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్. జీనోమిక్ లైబ్రరీస్ లేదంటే సిడిఎన్ఏ లైబ్రరీస్ లో ఏదో ఒకటి అడుగుతున్నాడు, 10 మార్క్స్ అడుగుతున్నాడు, కొన్నిసార్లు 5 మార్క్స్ కూడా అడుగుతున్నాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఓకే, ఈజీగా ఉంటుంది, అవుట్ ఆఫ్ మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ చూడండి, సిడిఎన్ఏ లైబ్రరీ. ఇక్కడ సిడిఎన్ఏ లైబ్రరీ లోపల సి ఫర్ కాంప్లిమెంటరీ, డిఎన్ఏ అంటున్నారు, డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. దీన్ని లైబ్రరీగా క్రియేట్ చేస్తున్నారు. మరి వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ డిఎన్ఏ? దేనికి కాంప్లిమెంట్ గా ఉంది, దేనికి కాంప్లిమెంట్ గా ఉంది ఒకసారి చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక సెల్ తీసుకున్నామంటే, ఓకే, ఆ సెల్ లోపల న్యూక్లియస్ ఉంటుంది, ఆ న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి, ఆ క్రోమోజోమ్స్ లోపల మన డిఎన్ఏ. ఇక్కడ సెల్ ఇది, సెల్ లోపల న్యూక్లియస్ ఇది, న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్ ఉంది, ఆ క్రోమోజోమ్ లోపల ఏముంది, డిఎన్ఏ ఉంది. ఈ డిఎన్ఏ కదా మనం ఈ విధంగా చూస్తే, ఈ విధంగా హెలికల్ స్ట్రక్చర్ ఉంటుంది. మొత్తం ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయంటే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి మన లోపల, హ్యూమన్ బీయింగ్స్ లోపల. మన కన్వీనియంట్ కోసం ఇట్లా డబుల్ స్టాండర్డ్ హెలికల్ స్ట్రక్చర్ ని డబుల్ స్టాండర్డ్ లీనియర్ స్ట్రక్చర్ గీస్తున్నారు కన్వీనియంట్ కోసం. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే, మొత్తం యొక్క మొత్తం క్రోమోజోమ్ లో ఉన్న డిఎన్ఏని ఈ విధంగా గీసాను అనుకుందాం. ప్రతి క్రోమోజోమ్ లోపల కొన్ని స్పెసిలైజ్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఆ స్ట్రక్చర్స్ ని ఏమంటున్నారు అంటే జీన్స్ అంటున్నారు. ఒకసారి చూడాలి, మొత్తం డిఎన్ఏ ఇది అనుకుంటే, ఈ డిఎన్ఏ లోపల ఇక్కడ కొంత పార్ట్, ఇక్కడ కొంత పార్ట్, ఇక్కడ కొంత పార్ట్, ఓకే, కొంత పార్ట్ ఆఫ్ స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ, స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ అంట. ఈ స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ అనేది మాత్రమే యాక్టివ్ గా ఉండి, యాక్టివ్ గా ఉన్న దాని నుండి ఎంఆర్ఎన్ఏ వస్తుంది, దీని నుండి ఎంఆర్ఎన్ఏ వస్తుంది, దీని నుండి ఎంఆర్ఎన్ఏ వస్తుంది, ఎంఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ లేదంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ, రైబోన్యూక్లిక్ యాసిడ్, రైబో న్యూక్లిక్ యాసిడ్, మెసెంజర్ రైబో న్యూక్లిక్ యాసిడ్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారు అంటే, ఇక్కడ ఈ స్పేస్ లో ఉన్న దీని నుండి ఎంఆర్ఎన్ఏ రావట్లేదు, దీని నుండి ఎంఆర్ఎన్ఏ రావట్లేదు, దీని నుండి ఎంఆర్ఎన్ఏ రావట్లేదు. మరి దేని నుంచి వస్తుందంటే, దీని నుండి, దీని నుండి, దీని నుండి, ఈ మూడు పార్ట్స్ నుండి మాత్రమే మనకు ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ అనేది వస్తుంది. ఈ విధంగా డిఎన్ఏ నుండి, డిఎన్ఏ నుండి ఎస్పెషల్ గా జీన్, డిఎన్ఏ లో ఉన్న జీన్ నుండి ఎంఆర్ఎన్ఏ రావడానికి ట్రాన్స్క్రిప్షన్ అంటారు, ట్రాన్స్క్రిప్షన్. ఇప్పుడు ఈ యొక్క ఎంఆర్ఎన్ఏ, ఈ యొక్క ఎంఆర్ఎన్ఏ ఏం చేస్తాయంటే, అగైన్ దట్ ఫార్మ్స్ ది స్పెషలైజ్డ్ ప్రోటీన్, ఇస్ కాల్డ్ అస్ అ ప్రోటీన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ జీన్ నుండి వచ్చిన ఎంఆర్ఎన్ఏ నుండి ఈ జీన్ కి సంబంధించిన ప్రోటీన్ వస్తుంది, ఈ జీన్ నుండి వచ్చిన ఎంఆర్ఎన్ఏ నుండి ఈ జీన్ కి సంబంధించిన ప్రోటీన్ వస్తుంది, ఈ జీన్ కి సంబంధించిన ఎంఆర్ఎన్ఏ నుండి ఈ జీన్ కి సంబంధించిన ప్రోటీన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్సులిన్ అనుకుందాం, ఇన్సులిన్ కి సంబంధించిన జీన్ అనుకుందాం, లేదు అంటే ఇది పొలిమరేజ్ కి సంబంధించిన జీన్ అనుకున్నాం, లేదు అంటే ఇది ఏదో ఒక కెరాటిన్ కి సంబంధించిన, ఓకే, కెరాటిన్ కి సంబంధించిన జీన్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, వాట్ ఎవర్ ద జీన్ యూ కెన్ టేక్, ఈ జీన్ కి సంబంధించిన ఇన్సులిన్ జీన్ నుంచి వచ్చినప్పుడు వచ్చే ఎంఆర్ఎన్ఏ నుండి ఏమొస్తుంది, ఇన్సులిన్ ప్రోటీన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు పాలిమరేజ్ సంబంధించిన జీన్ నుండి పాలిమరేజ్ ఎంఆర్ఎన్ఏ, పాలిమరేజ్ ఎంఆర్ఎన్ఏ నుండి పాలిమరేజ్ ప్రోటీన్ వస్తుంది. ఇప్పుడు జీన్ నుండి ఎంఆర్ఎన్ఏ వస్తే ట్రాన్స్క్రిప్షన్ అంటున్నాం, ఇక్కడ ఎంఆర్ఎన్ఏ నుండి ప్రోటీన్ వస్తే ట్రాన్స్లేషన్ అంటున్నాం, ఏమన్నాం, ట్రాన్స్లేషన్. ఇది యాక్చువల్ గా ఏంటంటే బేసిక్. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ వరకు మనకు జీన్ తెలిసింది, ఎంఆర్ఎన్ఏ తెలిసింది, ప్రోటీన్ తెలిసింది, కానీ సిడిఎన్ఏ ఎక్కడ రాలా? ఇక్కడ విషయం ఒకటి తెలుసుకోవాలి అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, దిస్ ఇస్ కాల్డ్ అస్ బట్ డిఎన్ఏ అనుకున్నాం, ఒక జీన్ అనుకున్నాం, ఈ యొక్క జీన్ నేను గీసా, ఈ యొక్క జీన్ నీడ గీసినప్పుడు ఇక్కడ విషయం ఏంటి అంటే చూడండి, ఈ యొక్క జీన్ లోపల ఒక యొక్క స్ట్రాండ్ తీసుకున్నాను, అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్, తర్వాత అడెనిన్, గ్వానిన్ ఉందనుకుంది, దీని లోపల న్యూక్లియోటైడ్స్, న్యూక్లియోటైడ్ సీక్వెన్స్, డిఎన్ఏ నథింగ్ బట్ జీన్ లో ఉన్న న్యూక్లియోటైడ్ సీక్వెన్స్, ఈ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ లో నుండి మనకి ఏమొస్తుంది అంటే ఎంఆర్ఎన్ఏ వస్తుంది. ఎంఆర్ఎన్ఏ అనేది సింగిల్ స్టాండర్డ్, యాక్చువల్లీ ఇది డబుల్ స్టాండర్డ్, డబుల్ స్టాండ్ అడెనిన్ కు థైమిన్ ఉంటుంది, గ్వానిన్ సైటోసిన్ ఉంటుంది, సైటోసిన్ కు గ్వానిన్ ఉంటుంది, థైమిన్ కు అడెనిన్ ఉంటుంది, అడెనిన్ కు థైమిన్ ఉంటుంది, గ్వానిన్ కు సైటోసిన్ ఉంటుంది, అడెనిన్ కు థైమిన్, గ్వానిన్ కు సైటోసిన్, సైటోసిన్ కు గ్వానిన్, తర్వాత థైమిన్ కు, థైమిన్ కు అడెనిన్, ఈ విధంగా బాండింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటి అంటే,
ఇక్కడ ఉన్న ఏదో ఒక ఫ్రాగ్మెంట్ నుండి ఎంఆర్ఎన్ఏ వస్తుంది, రెండింటి నుంచి రాదు. ఓకే, ఏదో ఒక ఫ్రాగ్మెంట్ నుండి ఈ ఒక ఎంఆర్ఎన్ఏ, ఈ ఫ్రాగ్మెంట్ నుండి ఇంకో ఎంఆర్ఎన్ఏ వస్తుంది. ఈ ఫ్రాగ్మెంట్ నుండి పైన ఉన్న సీక్వెన్స్ లెంత్ ఉంది కదా, ఈ సీక్వెన్స్ నుండి ఈ ఎంఆర్ఎన్ఏ, దీని నుంచి ఈ ఎంఆర్ఎన్ఏ వస్తుంది. నేను దీన్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, అడినిన్కి ఎప్పుడైనా కూడా ఏంటంటే చూడండి, ఇక్కడ ఎంఆర్ఎన్ఏ లోపల థైమిన్ ఉండదు, థైమిన్ ప్లస్ లో యురాసిల్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోలేదు, ఆర్ఎన్ఏ లోపల ఎప్పుడు కూడా థైమిన్ అనేది ఉండదు, థైమిన్ ప్లస్ లో యురాసిల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, అడినిన్ కు థైమిన్ బైండ్ అవ్వాలి, కానీ ఎంఆర్ఎన్ఏ లోపల థైమిన్ లేదు కాబట్టి యురాసిల్ ఉంటుంది. గ్వానిన్ కు సైటోసిన్ బైండ్ అవుతుంది, సైటోసిన్ కు గ్వానిన్ బైండ్ అవుతుంది, థైమిన్ కు అడినిన్ బైండ్ అవుతుంది, అడినిన్ కు థైమిన్ బైండ్ అవ్వాలి, థైమిన్ ప్లస్ లో యురాసిల్, గ్వానిన్ కు సైటోసిన్ బైండ్ అవుతుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే, ట్రాన్స్క్రిప్షన్ అనే ఒక ప్రొసీజర్ లోపల డిఎన్ఏ డబుల్ స్టాండ్ లోపల ఒక స్టాండ్ నుండి ఒక ఎంఆర్ఎన్ఏ, ఇంకో స్టాండ్ నుండి ఇంకో ఎంఆర్ఎన్ఏ వస్తుంది. నేను ఒక ఎంఆర్ఎన్ఏ తీసుకున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ఇక్కడ ఉన్న డిఎన్ఏ స్టాండ్ లో సీక్వెన్స్ ని బేస్ చేసుకొని, డిఎన్ఏ స్టాండ్ లో ఉన్న సీక్వెన్స్ ని బేస్ చేసుకొని ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ వస్తుంది. దిస్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్. డిఎన్ఏ స్టాండ్ లో ఉన్న సీక్వెన్స్ ని బేస్ చేసుకుని వేసేసి ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ వస్తుంది. ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ ని బేస్ చేసుకుని డిఎన్ఏ సీక్వెన్స్ రాయొచ్చు. ఇక్కడ యురాసిల్ ఉందంటే దానికి ఆపోజిట్ గా అడినిన్ అనే డిఎన్ఏ సీక్వెన్స్ వస్తుంది. ఎంఆర్ఎన్ఏ లో యురాసిల్ ఉంటే డిఎన్ఏ లో అడినిన్, ఇక్కడ సైటోసిన్ ఉంటే గ్వానిన్, గ్వానిన్ ఉంటే సైటోసిన్, అడినిన్ ఉంటే థైమిన్, యురాసిల్ ఉంటే అడినిన్, సైటోసిన్ ఉంటే గ్వానిన్. అంటే ఇక్కడ ఏంటి, డిఎన్ఏ ఇజ్ ఈక్వల్ టు ది ఎంఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ అంటే ఈ డైరెక్ట్ ప్రపోర్షనల్ అనమాట. డిఎన్ఏ నుండి ఎంఆర్ఎన్ఏ వస్తుంది, ఎంఆర్ఎన్ఏ నుండి డిఎన్ఏ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే డిఎన్ఏ సీక్వెన్స్ బేస్ చేసుకుని ఎంఆర్ఎన్ఏ వస్తే ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ చేసుకుని డిఎన్ఏ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ ను బేస్ చేసుకుని డిఎన్ఏ క్రియేట్ చేస్తే, ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ ను బేస్ చేసుకుని డిఎన్ఏ క్రియేట్ చేస్తే ఆ వచ్చిన డిఎన్ఏ సిడిఎన్ఏ అంటున్నారు. కాంప్లిమెంట్ డిఎన్ఏ, దేనికి కాంప్లిమెంట్ అంటే ఎంఆర్ఎన్ఏ కు కాంప్లిమెంట్ అయిన డిఎన్ఏ. యాక్చువల్ గా ఈ ఎంఆర్ఎన్ఏ అనేది ఒక డిఎన్ఏ నుంచే వచ్చి ఉంటది, ఒక జీన్ నుంచే వచ్చి ఉంటది. ఓకే, ఎంఆర్ఎన్ఏ ఆల్వేస్ దట్ కమ్ ఫ్రమ్ ది జీన్. ఆ జీన్ ఎంఆర్ఎన్ఏ రూపంలో ఉంది. ఈ ఎంఆర్ఎన్ఏ రూపంలో ఉన్న ఈ యొక్క ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ ను మన డిఎన్ఏ గా కన్వర్ట్ చేస్తున్నాము, దాన్ని ఏమన్నా అంటే సిడిఎన్ఏ అంటున్నాము. ఎంఆర్ఎన్ఏ ఎప్పుడు కూడా డిఎన్ఏ గా కన్వర్ట్ చేయాలంటే ఒక ఎంజైమ్ కావాలి, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఒక ఎంజైమ్ కావాలి. ఆ ఎంజైమ్ యూజ్ చేసేసి ఎంఆర్ఎన్ఏ ను డిఎన్ఏ గా కన్వర్ట్ చేస్తాను. మరి వై, ఎందుకు ఎంఆర్ఎన్ఏ ను డిఎన్ఏ గా కన్వర్ట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒక మొత్తం జీనోమ్ లోపల, మనకు తెలిసి ఒక 10,000 నుండి 35,000 జీన్స్ ఉంటాయి. 10,000 నుండి 35,000 ఎంఆర్ఎన్ఏస్ వస్తాయి, జీన్స్ కాదు. 10,000 నుండి 35,000 ఎంఆర్ఎన్ఏస్ వస్తాయి. అంటే అన్ని జీన్స్ అనేది యాక్టివేట్ గా ఉంటాయి ఎప్పుడు కూడా అనేసి అర్థం. ఇక్కడ 10,000 నుండి 35,000 ఎంఆర్ఎన్ఏస్ ఉంటాయి. కానీ ఈ ఎంఆర్ఎన్ఏస్ ని మనం ఏం చేయాలి, లైబ్రరీ చేయొచ్చు. నేను ఇంతకుముందు జినోమిక్ లైబ్రరీలో చెప్పినట్టు ఎంఆర్ఎన్ఏ క్లియర్ చేసేసి లైబ్రరీ క్రియేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎంఆర్ఎన్ఏ ఇస్ అ సింగిల్ స్టాండర్డ్. ఈ సింగిల్ స్టాండర్డ్ ఎంఆర్ఎన్ఏ ని యూజ్ చేసుకుని వేసేసి మనం వెక్టార్ లో ఇన్సర్ట్ చేయడానికి కొద్దిగా ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. సింగిల్ స్టాండర్డ్ వెక్టార్స్ అనేది చాలా తక్కువ. అందుకోసమే సింగిల్ స్టాండర్డ్ ఎంఆర్ఎన్ఏ మనం క్రియేట్ చేయలేం. పాయింట్ వన్, ఎంఆర్ఎన్ఏ మనం లైబ్రరీని క్రియేట్ చేయలేం. రెండవ విషయం ఏంటంటే, ఎంఆర్ఎన్ఏ ఇస్ లెస్ స్టేబుల్ దాన్ ది డిఎన్ఏ. ఎప్పుడు కూడా ఎంఆర్ఎన్ఏ చాలా స్టేబుల్ గా ఉండదు. ఎంఆర్ఎన్ఏ మనం సపరేట్ చేసిన కొద్ది టైంలోనే ఇది బ్రేక్ అయిపోతూ ఉంటుంది. కానీ డిఎన్ఏ అట్లా కాదు, మనం స్టేబుల్ గా ఉంటుంది. ఇది ఎన్ని రోజులైనా కూడా స్టేబుల్ గా ఉంటుంది. సిడిఎన్ఏ అయినా నార్మల్ డిఎన్ఏ అయినా స్టేబుల్ గా ఉంటుంది. ఎంఆర్ఎన్ఏ స్టేబుల్ గా లేకుండా బ్రేక్ అయిపోతుంది. నార్మల్ టెంపరేచర్ దగ్గర కూడా అది బ్రేక్ అయిపోతుంది. అందుకోసం ఈ ఎంఆర్ఎన్ఏ ను మనం ఏదిగా కన్వర్ట్ చేస్తున్నాం అంటే సిడిఎన్ఏ గా కన్వర్ట్ చేస్తున్నాం. ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే ఎంఆర్ఎన్ఏ ను సిడిఎన్ఏ గా కన్వర్ట్ చేస్తున్నాం. ఎంఆర్ఎన్ఏ లైబ్రరీ చేయలేము, ఎందుకంటే దానికి సంబంధించిన వెక్టార్స్ అనేవి సింగిల్ స్టాండర్డ్ ఎంఆర్ఎన్ఏ కి సంబంధించిన వెక్టార్స్ తక్కువ. అందుకోసం డబుల్ స్టాండర్డ్ వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి, డబుల్ స్టాండర్డ్ వెక్టార్స్ మీద స్పెషల్ గా డిఎన్ఏ వెక్టార్స్ ఉన్నాయి. ఓకే, ఆర్ఎన్ఏ వెక్టార్స్ లేవు. అందుకోసం ఎంఆర్ఎన్ఏ కాస్త మనం ఏదైనా కన్వర్ట్ చేస్తున్నాం అంటే సిడిఎన్ఏ గా కన్వర్ట్ చేస్తున్నాం. ఇది యాక్చువల్ గా
దీనికి బ్యాక్గ్రౌండ్ అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైంది అంటే సింపుల్ గా మన నెక్స్ట్ జీనోమిక్ లైబ్రరీలో ఉన్న ప్రొసెసర్ ఇక్కడ కూడా వస్తుంది. ఓకే, సింపుల్. ఇక్కడ ఏంటి అంటే జీన్ నుండి ఎంఆర్ఎన్ఏ వస్తుంది, ఎంఆర్ఎన్ఏ అన్స్టేబుల్ కాబట్టి అగైన్ దట్ కన్వర్ట్ ఇంటు ది జీన్. ఆ జీన్ నే ఏమన్నాం అంటే సిడిఎన్ఏ అన్నాము, దట్ ఈస్ కాంప్లిమెంట్ టు ది ఎంఆర్ఎన్ఏ. ఓకే, ఇప్పుడు ఈ జీన్స్ ని అన్ని కలెక్ట్ అయిపోయింటే ఈ కలెక్ట్ అయిన జీన్స్ ని మనం ఏం చేస్తామంటే ఈ లైబ్రరీగా క్రియేట్ చేస్తాం. ఏ విధంగా క్రియేట్ చేస్తాం ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ విషయం ఏంటి అంటే ఇక్కడ మనకు సిడిఎన్ఏ ఉంది. ఈ సిడిఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చింది? ఎంఆర్ఎన్ఏ నుంచి వచ్చింది. ఎంఆర్ఎన్ఏ నుండి సిడిఎన్ఏ తీసుకొచ్చినాం. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ యాడ్ చేయడం వల్ల అన్ని ఎంఆర్ఎన్ఏస్ కాస్త సిడిఎన్ఏ గా కన్వర్ట్ అయిపోయింది. ఈ సిడిఎన్ఏ, ఈ సిడిఎన్ఏస్ కు ఏమి యాడ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిడిఎన్ఏస్ అనే, ఫర్ ఎగ్జాంపుల్ సిడిఎన్ఏస్ అన్ని కూడా ఇట్లా ఉంటాయి. ప్రతి జీన్ కు సంబంధించిన సిడిఎన్ఏ ఉంటుంది, అన్ని సిడిఎన్ఏస్ ఇట్లా ఉంటాయి. ఈ సిడిఎన్ఏ లకు కొన్నిసార్లు ఏంటంటే దీని యొక్క ఎండ్స్ అనేటివి ఇట్లా బ్లంట్ ఎండ్స్ ఉండొచ్చు. వీటిని ఏమంటారంటే బ్లంట్ ఎండ్స్. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే యాక్చువల్ గా కొహెసివ్ ఎండ్స్ రెడీ చేయాలి. ఈ విధంగా రెడీ చేయాలి. ఓకే, ఈ విధంగా రెడీ చేయాలంటే ఏం చేస్తామంటే లింకర్స్ అండ్ అడాప్టర్స్ యూజ్ చేస్తాం. లింకర్స్ అడాప్టర్స్ యూజ్ చేస్తాము. లింకర్స్ అడాప్టర్స్ అనేది స్పెషల్ కాన్సెప్ట్. దానిలో ఏం జరుగుతుందంటే యాక్చువల్ గా ఈ విధంగా బ్లంట్ గా ఉన్నదాన్ని తీసుకొచ్చేసేసి మనం ఈ విధంగా క్రియేట్ చేస్తాం. ఓకే, వీటిని లింకర్స్ లేదంటే అడాప్టర్స్ అంటారు. స్పెషల్ గా ఉంది దాని క్లాస్, దానిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఆ క్లాస్ కూడా విజిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సిడిఎన్ఏ ఉంది, సిడిఎన్ఏ లోపల లింకర్స్ అడాప్టర్స్ యూజ్ చేసేసి దీని యొక్క బ్లంట్ ఎండ్స్ యూజ్ చేస్తాం. తర్వాత ఇంకో సైడ్ వెక్టార్స్ తీసుకున్నాం. ఓకే, ఈ వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ వెక్టార్స్ లోపల కూడా రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యూజ్ చేసేసి వెక్టార్స్ ని ఈ విధంగా కట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా సిడిఎన్ఏ కి ఏమి యాడ్ చేస్తున్నాము? రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యాడ్ చేస్తుంటాం. రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ జీనోమిక్ లైబ్రరీలో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా ఏ విధంగా కట్ చేస్తుందో అక్కడ అబ్జర్వ్ చేస్తారంటే ఇది ఈజీ. రెస్ట్రిక్షన్ ఎంజైమ్ న్యూక్లియస్ అనేది సిడిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అన్ని కూడా ఏం చేస్తానంటే ఈ విధంగా ఉన్నదాన్ని కాస్త ఈ విధంగా కన్వర్ట్ చేస్తాయి. ఓకే, కొన్ని మాక్సిమం ఈ విధంగా కన్వర్ట్ చేస్తాయి. దీన్ని కొహెసివ్ ఎండ్స్ అంటారు. కొహెసివ్ ఎండ్స్ ఒకవేళ ఈ విధంగా లేదు, నార్మల్ గా ఈ విధంగా బ్లంట్ ఎండ్స్ ఉంటే అగైన్ లింకర్స్ అడాప్టర్స్ యూజ్ చేసేసి కొహెసివ్ ఎండ్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ కొహెసివ్ ఎండ్స్ ఉన్నాయి. ఈ యొక్క ప్లాస్మిడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వెక్టార్ లోపల కొహెసివ్ ఎండ్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ జీన్ వచ్చేసేసి దీనిలో ఇన్సర్ట్ అవుతుంది. ఈ విధంగా ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత ఈ జీన్ దీనిలో ఇన్సర్ట్ అవుతుంది. ఇంకో ప్లాస్మేట్ తీసుకుంటే ఇది దీనిలో ఇన్సర్ట్ అవుతుంది. ఇట్లా మెనీ నెంబర్ ఆఫ్ ప్లాస్మేట్స్ తీసుకుంటాం. నేను ఆల్రెడీ చెప్పినాను ఒక టెస్ట్ ట్యూబ్ లోపల అన్ని ప్లాస్మేట్స్ తీసుకుంటాం. ఇప్పుడు ప్రొసెసర్ ఏంటంటే ఒక టెస్ట్ ట్యూబ్ లోపల ప్లాస్మేట్ తీసుకున్నాం, ఇంకో టెస్ట్ ట్యూబ్ లోపల సిడిఎన్ఏ ఉంది, అవునా? ఓకే, దీని లోపల సిడిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి. అన్ని సిడిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్, ఈ అన్ని సిడిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ తీసుకొచ్చేసేసి దీనికి యాడ్ చేస్తాం. బిఫోర్ దీనికి యాడ్ చేసే కన్నా ముందు ఏం చేస్తున్నాం అంటే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ యాడ్ చేస్తాము. ఏదైతే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ యాడ్ చేస్తామో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈకో ఆర్1 యూజ్ చేస్తాం అనుకోండి, ఇక్కడ వెక్టార్స్ కూడా ఏం చేస్తామంటే ఈకో ఆర్1 యూజ్ చేస్తాం. ఈకో ఆర్1 ఎప్పుడైతే దీనికి యాడ్ చేసినామో, ఇక్కడ ఉన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ దట్ కన్వర్టెడ్ ఇంటూ దిస్ లైక్ కోహెసివ్ ఎండ్స్ తో ఉంటాయి. ఎప్పుడైతే వెక్టార్స్ ఎప్పుడైతే ఈకో ఆర్1 యాడ్ చేసినామో అవన్నీ కూడా దీనిలాగా కన్వర్ట్ అవుతాయి, అంటే కోహెసివ్ ఎండ్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఈ విధంగా కన్వర్ట్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఈ రెండింటిని కలిపేస్తున్నాం. ఈ రెండింటిని కలిపేసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న ఫ్రాగ్మెంట్స్ అన్ని వచ్చేసేసి దీని మధ్యలో ఈ విధంగా వస్తాయి, బైండ్ అవుతాయి. బైండ్ అయిపోయిన తర్వాత అవి కంప్లీట్ గా బైండ్ అయ్యలేకుండా ఇన్సర్ట్ అయింటే దీనికి ఏంటంటే T4 లైగేజ్ అనే ఎంజైమ్ యాడ్ చేస్తారు. యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఈ యొక్క సిడిఎన్ఏకు, ఈ యొక్క ఉన్న ప్లాస్మిడ్ డిఎన్ఏకు, లేదంటే వెక్టార్ డిఎన్ఏకు మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఎవరు ఫిల్ చేస్తుందంటే లైగేజ్ అనే ఎంజైమ్ ఫిల్ చేస్తుంది. ఈ విధంగా ఫిల్ చేసేసిన తర్వాత అన్ని వెక్టార్స్ అన్ని కూడా ఈ విధంగా కన్వర్ట్ అయిపోయింటాయి. ఇక్కడ మనకు కావాల్సిన సిడిఎన్ఎస్ ఉన్నాయి. ఓకే, అన్ని వెక్టార్స్ మెనీ మనకి ఎన్నైతే సిడిఎన్ఎస్ ప్రొడ్యూస్ చేస్తాం, అన్ని ప్రొడ్యూస్ చేసిన సిడిఎన్ఎస్ ప్రతి దాని లోపల కూడా ఇన్సర్ట్ అయిపోయి ఉంటుంది. ఇది వెక్టార్ అంటున్నాం, ఇది ఒక మన డిజైన్ సిడిఎన్ఏ. సిడిఎన్ఏ ఎప్పుడైనా కూడా దేనిలో బైండ్ అయింది? వెక్టార్స్ లోపల బైండ్ అయింది. ఈ వెక్టార్స్ తీసుకెళ్లేసేసి
ఒక బ్యాక్టీరియా కన్సిడర్స్ ఇదంతా కూడా ఒక టెస్ట్ ట్యూబ్ లో ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇంకో టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాము, దీనిలో కూడా అన్ని కూడా బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఓకే, ఈ టెస్ట్ ట్యూబ్ లో ఉన్నదాన్ని తీసుకెళ్లేసేసి ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ లో వేసామంటే ఈ వెక్టార్స్ అన్ని కూడా ఇక్కడ బ్యాక్టీరియాస్ ఉన్న దానిలోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ వెక్టార్స్ అన్ని కూడా బ్యాక్టీరియాలోకి ఉన్న దానిలోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఎలక్ట్రిసిటీ కానీ ఓకే మైల్డ్ ఎలక్ట్రిసిటీ కానీ లేదు అంటే కాల్షియం క్లోరైడ్ కానీ లేదంటే కాల్షియం ఫాస్ఫేట్ కానీ యాడ్ చేశామంటే ఏంటంటే ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క సెల్లో ఏమవుతుందంటే పోర్స్ ఏర్పడతాయి. ఆ పోర్స్ ఏర్పడడం వల్ల ఈ వెక్టార్స్ అనేవి ఈ బ్యాక్టీరియాలోకి పోతాయి. ఈ వెక్టార్ అనేది ఈ బ్యాక్టీరియాలోకి పోతుంది. అంటే ఇప్పుడు ఏంటి సింపుల్ గా హైలైట్ చేసి చూడాలంటే ఇది బ్యాక్టీరియా అనుకుంటే బ్యాక్టీరియా లోపల వెక్టార్ ఉంది, ఆ వెక్టార్ లోపల మన డిఎన్ఏ ఉంది. అదే విధంగా ఇది ఒక బ్యాక్టీరియా జోడించండి, ఇక్కడ ఎన్ని బ్యాక్టీరియాస్ ఉంటే ప్రతి దానిలో కూడా వెక్టార్ ఉంటుంది, ఆ వెక్టార్ లోపల మన డిఎన్ఏ ఉంటుంది. కొన్నింటిలో ఏంటంటే నాన్ ట్రాన్స్మిటెడ్ డిఎన్ఏ ఉన్న బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే మనం వెక్టార్స్ వేసినాం, బ్యాక్టీరియాస్ వేసినాం, ఇక్కడ ఉన్న బ్యాక్టీరియాస్ అన్ని కూడా ఏం చేస్తాయంటే వెక్టార్స్ ని తీసుకో, కొన్ని మాత్రమే తీసుకుంటాయి, మిగతా తీసుకొని బ్యాక్టీరియాస్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ వెక్టార్స్ లోపల సెలెక్టివ్ మార్కర్స్ ఉంటాయి. ఈ సెలెక్టివ్ మార్కర్స్ యూజ్ చేసుకుని వేసేసి ఈ వెక్టార్స్ ఏ బ్యాక్టీరియా లోపలికి అయితే ఎంటర్ అయినాయో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం, రిమైనింగ్ వాటిని తీసేస్తాం. ఇది వెక్టార్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను, ప్లాస్మిడ్స్ కి ఎట్లా తీసుకుంటారు, ప్లాస్మిడ్స్ కి ఎట్లా చేసుకుంటారు, తర్వాత బ్యాక్టీరియల్ ఫేజెస్ వెక్టార్స్ యూజ్ చేసినప్పుడు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు అనేది, హోస్ట్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు, హోస్ట్ అంటే ఇక్కడ బ్యాక్టీరియా, బ్యాక్టీరియాస్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు అంటే అక్కడ మెథడ్ చెప్పినాను, ఆ మెథడ్స్ యూజ్ చేసేసి సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీటిని ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ సపరేట్ మీడియా తీసుకొచ్చేసి ఈ బ్యాక్టీరియాస్ అన్నింటి కూడా ఇక్కడ గ్రో చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి మెనీ నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా లోపల ఎవ్రీ బ్యాక్టీరియా హాస్ ఓకే సింగిల్ సిడిఎన్ఏ కలిగి ఉంది, స్పెషలైజ్డ్ సింగిల్ సిడిఎన్ఏ కలిగి ఉంది. ఇప్పుడు ఒక బ్యాక్టీరియా అనేది అది రెండు అయింది అనుకోండి, ఈ సింగిల్ సిడిఎన్ఏ ఉన్న ఈ బ్యాక్టీరియా రెండైతే ఇది మన డిఎన్ఏ కూడా రెండు అవుతుంది, సిడిఎన్ఏ రెండు అవుతుంది. మళ్ళీ ఈ బ్యాక్టీరియా నాలుగు అయింది అనుకోండి, ఈ యొక్క దీనిలో ఉన్న డిఎన్ఏ సిడిఎన్ఏ మళ్ళీ దీనిలో కూడా నాలుగు అవుతుంది. ఈ విధంగా ఏంటంటే మనకు కావలసిన మెనీ నెంబర్ ఆఫ్ జీన్స్ ఉన్నటువంటి సిడిఎన్ఏ జీన్స్ సిడిఎన్ఏ ఉన్నటువంటి వెక్టార్స్ ఉన్న బ్యాక్టీరియాస్ అన్ని మల్టిప్లై అవుతున్న ప్రతిసారి ఆ అన్ని సిడిఎన్ఏస్ అనేవి మల్టిప్లై అవుతున్నాయి. ఈ విధంగా వీటిని స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఓకే, ఈ విధంగా స్టోర్ చేసుకొని పెట్టుకోవడాన్ని ఏమంటున్నారంటే దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అ లైబ్రరీ. లైబ్రరీలో అంటే ఏంటి, మెనీ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి లైబ్రరీ లోపల, ఏముంటాయి మెనీ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, ఈచ్ బుక్ మెనీ కాపీస్ ఉంటుంది. ఒక బుక్ అనేది రెండు కాపీస్ మూడు కాపీస్ ఉండొచ్చు. ఇక్కడ కూడా ఏంటి, మెనీ నెంబర్ ఆఫ్ సిడిఎన్ఏస్ ఉన్నాయి. ప్రతి సిడిఎన్ఏ మెనీ కాపీస్ ఉంది, అంటే ఒక సిడిఎన్ఏ రెండు ఉండొచ్చు, నాలుగు ఉండొచ్చు, పది ఉండొచ్చు, వంద ఉండొచ్చు, 100,000 కూడా ఉండొచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేయడాన్ని ఏమంటున్నారంటే సిడిఎన్ఏ లైబ్రరీ అంటున్నారు. ఓకే, ఐ హోప్ ఇదంతా క్లియర్ గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. మీరు సిడిఎన్ఏ లైబ్రరీ చూసే కన్నా ముందు ఖచ్చితంగా జీనోమిక్ లైబ్రరీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ రెండు కొంత టాలీ చేసుకున్నట్టు చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది, ప్రొసీజర్ సేమ్ గా ఉంటుంది. ఓకే, ఈ రెండింటిని కనుక నేర్చుకున్నారంటే ఖచ్చితంగా 10 మార్క్స్ క్వశ్చన్ కానీ 5 మార్క్స్ క్వశ్చన్ కానీ వస్తుంది. క్లియరా, ఐ హోప్ ఇదంతా క్లియర్ గా అర్థమైంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తారంటే నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.